చూడండి మా నాన్నకు పెద్ద గిరిగిరి తప్ప ఎలా ఆడతారో చూడండి టాంటా నాన్న 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 అరే కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా విషం మింగితే తొందరగా చచ్చిపోతారా ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది అయితే నేను ఉరేసుకుంటే చచ్చిపోతానా అయ్యో 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 ఏంటి ఎందుకు ఎందుక నా కర్మ కాలి ఊళ్ళో వాళ్ళంతా నేను అర్థమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకుంటే ఇలా చూడు దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టం అమ్మా అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పిట్టంత ఉద్యోగం నువ్వు కైడేగాళ్ళతో సావాసం చేయబట్టి మనకి కష్టాలు వచ్చాయి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడు ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు ఎవరా పెద్దవాళ్ళు అమ్మా చెప్పకూడదు నువ్వు చెప్పబోతే నా ఊరేసుకుంటా బా ఏమిటమ్మా అది నా చేతికి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే ఎస్పీ గారా ఆశ్చర్యంగా ఉంది మా బావు మీద అతను కక్ష పెట్టడబ్బా కక్ష లేదు నా బంధ లేదు అసలు శశిపడ కురవాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారు అల్లుడు ఆయన్ని సేవ చేయడం కోసం ఒక అడ్రస్ లేని మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం కేసు ఈయన మీద బనాయించాం మరి ఇంట్లో అద్దుకుంటున్న మాయల భక్తులు వీడు బావ బావమూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి ఎస్పీ అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా మా ఆయన్ని చూపిస్తామన్నారు ఇంతవరకు చూపించలేదు మా అన్నయ్యని వెతికిస్తామన్నారు ఇంతవరకు లేదు తను పంపించేయండి వెళ్ళిపోతాను ఏడవకమ్మా నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు సర్లేండి ఇప్పటికి లక్ష సార్లు అన్నారు ఆ మాట